హాయ్. సో ఏపీలో పాలిటిక్స్ చూస్తున్నారు కదా, ఎలా ఉంది మరి, ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది సార్? మేబీ 100% జగన్ వస్తాడండి నెక్స్ట్ టైం, అది మటు కన్ఫర్మ్. ఈ నాలుగున్నర ఏళ్ళ పాలనలో ఎలా అనిపించింది జగన్? సో నాలుగున్నర ఏళ్ళ మనం అడిగిన మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఎలా అయింది అంటే మీరే చూస్తున్నారు. సో ఈ స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు ఐటీ కానీ, సో మనకు ఇంతకుముందు చేసిన వాళ్ళతో క్యాపిటల్ లేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఏరియాకు డెవలప్ చేశాడంటే అది కొన్ని ఏరియాకు. సో మూడు ప్రాంతాలు ఉన్నాయి, మూడు ప్రాంతాలను డెవలప్ చేయాలి. సో అది 3 క్యాపిటల్స్ అనేది మేబీ నేను యాక్సెప్ట్ చేస్తాను. అది అంతకుముందు చంద్రబాబు గారు 5 ఏళ్ళు పాలన చేశారు రాష్ట్ర విభజన తర్వాత, ఇప్పుడు జగన్ గారు చేశారు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్? చేశాడు చంద్రబాబు, చేశాడు బాగానే ఉంది. ఏం చేశాడు? ఏమన్నా ఐటీ కట్టాడా లేకపోతే ఒక సచివాలయం కట్టాడు? ఏం కట్టాడు? ఏం కట్టలేదు అక్కడ. సో జగన్ కియానా, కియా ఎప్పుడు వచ్చింది? ఓ రాష్ట్ర మిడిపోక ముందు స్టార్ట్ అయింది. సో అతనేం ఫౌండేషన్ వేయలేదు, ఐటీ ఏమి అతను కట్టలేదు. సో ఒకరి వల్ల కట్టింది అయితే కాదు ఐటీ. సో అంతకుముందు ఉన్న సీఎంలు 1 బై 1 కట్టుకుంటూ వస్తేనే వచ్చింది. ఓ చంద్రబాబు ఒక్కడే చేశాడు అనుకోవటం అది నథింగ్, అది అలా అనకూడదు. టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, ఈ పొత్తు పైన అవ్వచ్చు. సో అతనికి కావాల్సింది ప్యాకేజీ, అతనికి కావాల్సింది చంద్రబాబు ఇస్తాడు అయిపోద్ది, ఇతనికి కావాల్సింది వేరు. వాళ్ళిద్దరు కలవగలంటే లాస్ట్ టైం కూడా సపోర్ట్ ఇచ్చాడు కానీ జగన్ గెలిచాడు కదా. సో అది మ్యాటర్ కాదు, ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు. 100 సీట్లు కావచ్చు, 120 కావచ్చు, 140 కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేది 100% జగనే. మరి పవన్ కళ్యాణ్ సార్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా? 100% అయితే పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదు. మేబీ ఎమ్మెల్యే కూడా అవ్వలేడు. సో అతనికి ఓటింగ్ ఉండొచ్చు, ఎలా 5% 3% ఉంది. దాంతో ఒక ఏరియా లేదు కదా నీకు, ఒక ఏరియాలో నీకు 50% ఒక నియోజకవర్గంలో 30-40 ఉంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావు. కానీ రాష్ట్రంలో ఎక్కడ మొత్తం మీద కలిపి కూడా నీకు 3% ఉంటే ఎమ్మెల్యే అవ్వలేవు కదా. మహా అయితే సర్పంచ్ అవుతావు, అది కూడా మేబీ అవ్వలేవు. సో అందరు వేదేస్తే నీకు ఒక 2 లాక్స్, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓటింగ్ ఉంది. సో నీకు ఒక 30-40 వేలు వస్తాయి, జస్ట్ అంతే. అందుకని సీఎం అవ్వటం అన్నది జరగదు. అయితే జగన్మోహన్ రెడ్డి అవ్వాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. తర్వాత అన్నది మన ఫ్యూచర్ మనం డిసైడ్ చేయలేం కదా. మరి టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా ఒకవేళ పొత్తు కలిపితే ఆ పొత్తు అన్న జగన్ ప్రభుత్వాన్ని దించుతుంది? ఓకే, మీరు అడిగిన కోసం బాగుంది. బీజేపీ ఉండొచ్చు కానీ బీజేపీకి ఉన్నది అంత సపోర్ట్ లేదు, మొదటి నుంచి ఓటింగే లేదు. మేబీ మన ఆంధ్రాలో ఉంది అంటే జగన్ చంద్రబాబు. సో వీళ్ళిద్దరు కాదని చెప్పి అనదరగా ఎవరైనా వచ్చారంటే అది లేదు ఛాన్స్ మనకు. ఓకే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ప్రిఫరెన్స్. జగన్కి ఎలక్షన్కి ఓటింగ్ పెరుగుతుంది కానీ తగ్గట్లే. చూసారా 2014లో ఎలా ఉంది, 2011లో ఎలా ఉంది, ఇప్పుడు 2019లో ఎలా ఉంది, 2021లో ఎలా ఉంది, ఆలోచించారా? సో పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. సో ఇంతకుముందు 23 సీట్లు వచ్చాయి, తర్వాత 64 ఎంత వచ్చాయి, దాని తర్వాత మొన్న 151 ఎంత వచ్చాయి. సో ఇంత పెరుగుతూనే ఉంది కానీ నీకు అక్కడ లాస్ కనిపించట్లేదు కదా. అభివృద్ధి అయిపోతే జనాలు దించేస్తారు కదా, దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 100% జగనే వస్తాడు, అది కన్ఫర్మ్. జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నాం, విశాఖపట్నంలోనే ప్రభుత్వం మొత్తాన్ని మార్చేస్తున్నామని అనౌన్స్ చేశారు కదా, దానిపైన తప్పులేదు. ఎందుకంటే మనకు ఐటీ ప్రిపరేషన్ రావాలి అనుకుంటే మనకు అక్కడ సిటీ అనేది బాగుంది. సో ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే అక్కడ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, సో ఐటీ ప్రిపరెన్స్ బాగుంటుంది, అక్కడే పక్కన బీచ్ బాగుంది. సో ఎనీవన్ దేనికైనా సరే వైజాగ్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి, అక్రమంగా జరిగిందా లేకుంటే ఆయనకి స్కామ్ చేసే ఇరకపోయా? మీరు చెప్పింది బాగానే ఉంది. సో బీపోర్ మనకు జగన్ని జైలు వేశారు కదా, అది మరి ఎవరు చేసినట్టు, అది ఆలోచించాలి లేదా? అది నథింగ్. సో మనకు ప్రాపర్గా వెళుతుంది, అతన్ని నిజాయితీపరుడు మంచివాడు అనుకుంటే అతను రుజువు చేసుకుని బయటకు రావాలి, దాని గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు. సో పిటిషన్ మీద పిటిషన్ నడుతుంది, ఒకవేళ అతను కానీ లేదు పర్లేదు మన అతను నేనేం అవినీతి చేయలేదంటే అతనే వచ్చేస్తాడు బయటికి, దాని గురించి మనం డిస్కషన్. సో దాని మీద సింపతి అంటారా, అది అసలు ఏం లేదు. సో సింపతి వల్ల జరిగింది అయితే ఏం కాదు. అలా అనుకుంటే జగన్ జైలు వేసినప్పుడు సింపత్వం ఫస్ట్ టైం 2019కి అంతకుముందు 2014 గెలవాలి కదా, అదేం లేదు. సో జనాలు ట్రస్ట్ చేయాలి ఫస్ట్ ఒక పర్సన్ని. సో దాని తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి ఏం చేయాలనేది. అది ఎన్ని సీట్లు గెలవచ్చు వైసీపీ? సో మేబీ 100 ఎబో అండి, 100% 100 ఎబో వస్తాయి, సీఎం ఫామ్ చేస్తాడు 100% గ్యారంటీ. అఫ్కోర్స్ అది టార్గెట్ అంతే, కానీ దాన్ని నువ్వు మనము బ్లేమ్ చేయలేం కదా. అతను టార్గెట్ ఎంత పెట్టుకున్నాడు, ఓవర్ రీచ్ అవుతాడు లేదు, 140 దగ్గర అవ్వచ్చు, ఒకవేళ 170 కూడా కొట్టచ్చు మనం చెప్పలేం కదా, అది జనాలు డిసైడ్ చేస్తారు. సో అఫ్కోర్స్ 100% అయితే జగన్ సీఎం అవుతాడు. లేదండి తగ్గు, ఎవరు ఇప్పుడు పార్టీలు వైసీపీకి వేస్తాడు వైసీపీకి వేస్తాడు, కానీ వైసీపీలో ఉన్నవాడు మనకు సింపతి చూపించి వైసీపీ నుంచి డైరెక్ట్ టీడీపీకి రాలేడు కదా.
సో వాళ్ళకి సింపతి అనే ఏముంది, ఇంతకుముందు కూడా అతను 14 ఇయర్స్ సీఎం చేశాడు. ఏం చేశాడు మరి, స్టేట్ ఎడగొట్టారు. సో అతను ఒక 10 ఇయర్స్ ఉన్నాడు. సో అమరావతిలో ఏమన్నా ఫౌండేషన్ వేసాడా? ఏం లేదు. సో రైతులు ఒక అతను పెద్ద మాఫియా చేశాడు. యాక్చువల్ చెప్పాలి అంటే అమరావతిలో మనకు బాగా సారవంతమైన నేలలు ఉన్నాయి. సో వాటిలో మనకు ప్రాపర్టీ వస్తుంది, అక్కడ నడుస్తుంటుంది. దాన్ని మనము ఇలా వాళ్ళ వరకు ఒక ఒక టీము ఒక డ్రామా కంపెనీలాగా ఒక ఫామ్ చేసి వాళ్ళలోంచి వాళ్ళు పంచుకున్నారు. కానీ ఏమన్నా దానివల్ల అమరావతి అన్నావు, అమరావతిలో ఏమన్నా మీరు వెళ్ళి చూసారా? ఒక ప్రాపర్టీని కట్టాడా, ఒక బిల్డింగ్ అని కట్టాడా, ఒక ఇటుకని వేసాడా? నథింగ్, ఏం చేయలేదాడా, జస్ట్ నడుపుకుంటూ వచ్చాడు. సో అన్ఎక్స్పెక్టెడ్గా జగన్ వచ్చేసాడు, ఇప్పుడు ఫామ్ చేశాడు, చేస్తూ ఉన్నాడు. మీరు కూడా రీసెంట్గా ఇన్ఫోసిస్ స్టార్ట్ చేశాడు. సో ఫ్యూచర్లో కూడా చాలా చేశాడు. వన్ బై మీకేమన్నా డౌట్ అని తెలుసుకోండి. వైజాగ్లో 1/1 ఐటీ అనేది కంపెనీ వస్తున్నాయి. సో మేబీ ఏదైనా స్టార్ట్ చేయగానే అవ్వటం అనేది సాధ్యం కాదు. సో అది 10 ఇయర్స్ బట్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఏమో ఒక సీఎం కట్టింది ఏం కాదు, 30 ఇయర్స్ నుంచి దాన్ని బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ వస్తేనే ఇంత స్టేజ్కి వచ్చింది. అది గుడ్ క్వశ్చన్, బాగుంది. సోమరిపోతం అని అనుకోవటం మీరు బాగానే ఉంది. సో ఇప్పుడు మనకు అమ్మ ఒడి ఉంది, పిల్లలకి కొంతమంది చదువుకునే వాళ్ళు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి పనిలో పెడతారు, వాళ్ళకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాడు, చదువు చెప్పిస్తున్నాడు. వాళ్ళకి ఎందుకు వేస్తున్నాడంటే, ఇప్పుడు నువ్వు పేమెంట్ వేయలేదు అనుకున్నావు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు, మా ఖర్చులు ఏవో ఏమో ఉద్దేశంతో వాళ్ళని కూడా తీసుకొని పనికి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమైనా ఇస్తున్నామంటే అదొక ఎడ్యుకేషన్. సో దాన్ని బిల్డ్ చేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు జగన్. సో మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు అది.